ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? ఈరోజు వాక్య ధ్యానంలో భాగంగా మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనమును చదువుదాము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేల్ దేశం మీదకు పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. అది షోమ్రోలునున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనను. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మనకి అర్థమైన విషయం ఏంటంటే, సిరియా అనేటువంటి ఒక దేశంలో నయమాను అనేటటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు. సిరియా రాజు వేరు, సిరియా సైన్యాధిపతి వేరు. ఈ సిరియా యొక్క సైన్యాధిపతి పేరేంటంటే కనుక నయమాను. ఆ నయమాన్ అంట అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. ఎవరు కలగజేశారంట? ఈ యొక్క సిరియా దేశానికి జయము ఎలా వస్తుందంటే కనుక నయమాన్ యొక్క శక్తిని బట్టి కాదు, రాజు యొక్క బలాన్ని బట్టి కాదు, వాళ్ళ సైనికుల యొక్క ఏర్పాటు చేసుకున్న సామాగ్రిని బట్టి కాదు, వాళ్ళందరి యొక్క బలమైనటువంటి ఆయుధాలను బట్టి కాదు. ఎవరు వాళ్ళకి ఆ సిరియా దేశానికి ఎందువల్ల వస్తుంది జయము, ఎవరిస్తున్నారు వాళ్ళకి అట్టి విజయం అంటే కనుక చూడండి, యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండండి. అంటే యెహోవా దేవుడే వాళ్ళకి విజయం కలగజేస్తున్నాడంట. అదేంటండి, మనకి ఒక విషయం అర్థం కావాలి. ఏంటంటే, సిరియా దేశపు రాజు ఏమన్నా యెహోవాయే దేవుడు అని మ్రొక్కుతున్న వ్యక్తా కాదు. ఆ యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమానేమన్నా యెహోవాయే దేవుడు, ఈయన తప్ప దేవుడు లేడు, ఈయనే గొప్పవాడు అని నమ్ముతున్న వ్యక్తి ఏమన్నా? అది కూడా కాదు. వాళ్ళు అసలు యెహోవా దేవుణ్ణి కానీ ప్రార్థించటం కానీ ఆయన యొక్క విధానంలో అసలు లేనే లేరు. అయినప్పటికీ కూడా ఇక్కడ మనకేమర్థమైంది, యెహోవాయే వారికి విజయం కలగజేసెను అని ఉంది. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ప్రియులారా వాళ్ళు యేసు ప్రభువుని నమ్ముకోలేదు కదండి, అయినా కానీ వాళ్ళకి అంత డబ్బు ఎలా వస్తుందో, వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కాదు కదండి, మరి వీళ్ళకి ఇలాగా ఇల్లు మీద ఇల్లు అసలు ఎలా కట్టుకోగలుగుతున్నారు? వాళ్ళు అసలు దేవుణ్ణి తెలుసుకొని వారు కదండి, మరి వారికి ఆ డబ్బు ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటారు కొంతమంది. ప్రియులారా, మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని నమ్మకపోయినప్పటికీ కూడా దేవుడు వారిని ప్రేమిస్తే గనక వారికి అన్ని విషయాల్లో కూడా సర్వసమృద్ధిని ఇస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? వారు మంచివారు, వారు చేస్తున్న పనులు, వారు నడుస్తున్న నడవడి దేవుడికి నచ్చితే గనక వీరు ఈ ప్రభువా అని వారిని తెలుసుకోనప్పటికీ, ప్రార్థన చేయనప్పటికీ కూడా దేవుడు వారికి విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోకుండా ఉన్న వాళ్ళ ప్రవర్తన నచ్చి దేవుడు గనక అట్టి విధానంలో వారికి మంచి జయకర జీవితాన్ని ఇస్తే, అదే వాళ్ళు ఇంకా దేవుని ప్రేమను తెలుసుకుని, దేవుడు అంటే ఎవరో తెలుసుకుని, అసలు మనకి ఎట్లా ఇలా ఎలా సమకూర్చబడుతుందని ఆలోచించి దేవుని యొద్దకు వచ్చి మారు మనస్సు పొంది వాళ్ళు కనుక ముందుకు వెళ్తూ ఉంటే గనక దేవుడు మరింతగా వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని రెట్టింపజేస్తాడు. హల్లెలూయా. ఒకసారి నా సహోదరుడు ఒక క్వశ్చన్ వేశాడు. మాకు తెలిసిన ఒక కుటుంబము మంచిగా ఉంటారు, అందరితో మంచిగా మాట్లాడతారు, వాళ్ళు మంచిగా నీతిగానే ఉన్నదే నీతిగా న్యాయంగా సంపాదించుకుంటూ మంచిగా ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి కుటుంబమే. అయితే నా సహోదరుని నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మరి వాళ్ళకి ఏసీ అంటే ఎవరో తెలియదు కదా, మరి వాళ్ళు ఎలాగ ఆశీర్వదింపబడుతున్నారు, వాళ్ళకి అంత ఎలా వచ్చిందంటే కనుక ఆ ఆశీర్వాదం అంతా నా దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళ యొక్క మంచితనం, వాళ్ళ యొక్క ప్రవర్తన దేవునికి నచ్చింది, దేవుడే ఇచ్చాడు. వాళ్ళు ఇంకా దేవుని తెలుసుకుని ఆయన ఆరాధిస్తూ
యేసు ప్రభు దగ్గరికి వస్తే ఇంకా మరింతగానే ఉంటుంది ఆశీర్వాదం. అయితే తెలుసుకున్న నీవు ఇంకా ఆశీర్వదింపబడట్లేదంటే, తెలుసుకున్నటువంటి నీవు ఇంకా చిక్కుల్లోనే ఉన్నావంటే, తెలుసుకున్న నీవు మరింత 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 మెట్టుకు కిందకి దిగజారిపోతున్నావంటే, నీవు పేరుకు క్రైస్తవుడివి క్రైస్తవురాలవే కానీ దేవుని వాక్యం ఒక్క పొల్లు కూడా నీ హృదయంలో లేదు అని ప్రభుపేట మనం చేస్తాను. హల్లెలూయా. నీవు ప్రార్థనాపరుడివి ప్రార్థనాపరురాలివి అని చెప్పుకొని దేవునికి చోటు ఇవ్వకుండా, ప్రార్థనకు చోటు ఇవ్వకుండా, వాక్యానికి చోటు ఇవ్వకుండా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను అభివృద్ధి చెందించటం లేదు అనటంలో ఎటువంటి ప్రయోజనము లేదు. ఇక్కడ సిరియా దేశానికి ఎవరిచ్చారండి ఆ యొక్క జయాన్ని అంటే? యెహోవాయే. వాస్తవానికి అక్కడ ఇస్రాయేలీలకి ఇవ్వాలి జయము కదా. ఇస్రాయేలీ అందరూ దేవుడుగా ఎవరిని కొలుస్తారంటే యెహోవాయే. ఇస్రాయేలు అందరూ కూడా నమ్మేది ఎవరిని అంటే గనక యెహోవానే. కానీ ఇక్కడ జయం ఎవరికి రావాలంటే ఇస్రాయేల్, కానీ రాలా. ఎందుకంటే వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళ తప్పులను బట్టి, వాళ్ళ మోసపూరిత క్రియలను బట్టి దేవుడు అసహ్యించుకుని వారిని పక్కన పడేశాడు. ఈనాడు క్రైస్తవులను చెప్పుకుంటున్న మనం కూడా ఆయన వాక్యానికి చోటు ఇవ్వకుండా, ఆయన చెప్తున్న మాటలకు చోటు ఇవ్వకుండా, మంచి బ్రతుకుకు చోటు ఇవ్వకుండా మనము గనక దేవుడే యేసయ్యే నా తండ్రి, యేసయ్యే గొప్పవాడు, నేను యేసయ్య నమ్ముకున్నాను, నేను ఇన్ని సంవత్సరాలైన బాప్తిసం తీసుకొని అని నువ్వు ఎంత డబ్బాలు డాంబిక మాటలు చెప్పినా దేవుడు తీసి నిన్ను పక్కన పడేస్తాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు సిరియా దేశానికి జయము కలగజేసి ఉండను, దేవుడు కలగజేశాడు కదా. అయితే అప్పుడేమైందంట, యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడాయను. ఎవరు? నయమాను. నయమాన్ అంటే ఇప్పుడు రాజుగారికి చాలా ఇష్టం, పరాక్రమశాలని, బాగా యుద్ధం చేస్తాడని, గెలిపిస్తాడని అని అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి ఆ జయమిచ్చింది యెహోవాయే తండ్రి అని ఆయనకు తెలియదు. ఇప్పుడు యజమాను దృష్టికి ఎలాగంట, దయ పొందినవాడంట. ఇప్పుడు నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, విధానంలో, పనుల్లో నీ యజమాను దృష్టికి నువ్వు ఎలా ఉన్నావు? మంచివాడివి, మంచిదాన్ని అనిపించుకుంటున్నావా? ఈ యొక్క సహోదరు వచ్చిన దగ్గర నుంచి కూడా మన యొక్క పరిస్థితులన్నింటిలో మార్పు వచ్చింది, చక్కగా మంచిగా ఉంటున్నాడు, అందరితో మంచిగా పనులు చేపిస్తూ ఉన్నాడు, మంచిగా అన్నీ మంచి మంచిగా మన కంపెనీకి కానీ మనం చేస్తున్న విధానంలో కానీ మంచిగా ఇతని వల్ల మనకి చక్కగా లాభాలు వస్తున్నాయి అని అనిపించుకునే స్థితిలో ఉన్నావా? లేదంటే గనక ఈ సహోదరు వచ్చిన కాడి నుంచి సంఘమంతా పాడైపోయింది, ఈ సహోదరు వచ్చిన కాడి నుంచి ఈ ఇల్లంతా పాడైపోయింది, ఈ సహోదరు వచ్చిన కాడి నుంచి ఈ యొక్క వ్యాపారంలో అందరికీ కూడా ఐక్యత లేకుండా పోయింది, ఈ సహోదరు వచ్చిన కాడి నుంచి కూడా కంపెనీలో అన్ని గొడవలే అని ఎలాంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉన్నావు? నీ కింద వాళ్ళు నిన్ను బట్టి ఏం సాక్ష్యం ఇవ్వగలరు? అమ్మో ఆవిడ అండి, ఆవిడకు నమస్కారం అండి బాబు, ఆవిడ నోరు తెరిస్తే గయాగయమని పోట్లాడద్ది, నోరు తెరిస్తే అందరి మీద నిందలేస్తుంది, నోరు తెరిస్తే అర్థం పర్థం లేని వాగుడంతా వాగుతూ ఉంటుంది, నోరు తెరిస్తే ఒక మీద పడిపోతూ ఉంటుంది, ఆ పని చేయదు, ఆ పని కూడా మా మీద నెట్టేసి ఎదురు మా మీదే పోట్లాడుతుంది, ఆవిడకి నమస్కారం అండి బాబు అనిపించుకునేటటువంటి సాక్ష్య జీవితంలో నేను ఉన్నావా? వాళ్ళేమనుకుంటే నాకెందుకులే, నా పని అయిపోతుందిగా, వాళ్ళే ఎలాగా వాక్కుంటే నాకెందుకు, ఎలా అనుకుంటే నాకెందుకు, నా పని వాళ్ళ మీద ఉద్దేశానుగా నేను హాయిగా కూర్చోవచ్చులే అని నువ్వు అనుకుంటే కనుక పొరపాటే నా ప్రియ సహోదరా సహోదరి. నీ పని నువ్వు చేయాలి, అవసరమైతే వేరే వాళ్ళకు కూడా నువ్వు సహాయం చేయాలి. నిన్ను బట్టి నీ యొక్క యజమానుడు, నీ పై అధికారి, మీ ఆఫీసరు, నువ్వెక్కడ పని చేస్తే అక్కడ, ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు నిన్ను బట్టి మెచ్చుకోవాలి, చక్కగా నీ తల్లిదండ్రులు మెచ్చుకోవాలి ఇంత మంచి బిడ్డను కన్నారని, నీ ఆఫీసర్ మెచ్చుకోవాలి ఇంత మంచి ఎంప్లాయ్ అని, నీ పై అతను మెచ్చుకోవాలి ఇంత మంచిగా నమ్మకస్తుడని. అలాంటి నమ్మకమైన సాక్ష్యము, అలాంటి జీవన విధానము నీకు లేకపోతే కనుక నీవు నిజమైన క్రైస్తవ బిడవి కాదు అని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఈ నయమాను ఎలాంటి వ్యక్తి అంట, రాజుగారి దృష్టికి మంచి వ్యక్తిగా ఒక ముద్రయించుకున్నటువంటి వ్యక్తి. మూడవదిగా చూసినట్లయితే అతడు మహాపరాక్రమశాలి అయి ఉండను కానీ అతడు కుష్ఠరోగి. మహాపరాక్రమశాలి అంటే మంచి బాడీ బిల్డరు, మంచి
యుద్ధ నైపుణ్యాలు అన్నీ కలిగినటువంటి వ్యక్తి, మంచిగా ఎక్కడికి వెళ్ళినా అక్కడ విజయాన్ని సాధించుకురావాలనే తపన, రాజ్యాన్ని కాపాడుకోవాలనే కపన, ఆ యొక్క రాజ్య ప్రజలు మంచిగా అంతా దేశమంతా మంచిగా ఉండాలనేటువంటి ఆకాంక్ష, అలా మంచి పరాక్రమం కలిగినటువంటి వ్యక్తి. కానీ ఏమని చెప్పారు అక్కడ, ఒక కుష్ఠరోగి అన్నాడు. అంత పరాక్రమశాలి అయినటువంటి, అంత శరీర సౌష్ఠవం కానీ అంత కలిగిన వ్యక్తికి ఏముందంటండి, కుష్ఠరోగం ఉందంట. కుష్ఠరోగం అంటే ఈ రోజుల్లోలాగా జలుబో జ్వరమో కాదు, ఆ రోజుల్లో కుష్ఠరోగుల్ని ఊరు నుండి వెలేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే అది ఒకరి నుంచి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుందేమో అని ఊరు నుండి వెలివేసేటటువంటి పరిస్థితి అన్నమాట కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగం పెరిగి పెరిగి పెద్దదైతే ఎంత పరాక్రమశాలి అయినా, ఎంత ఘనుడైనా, ఎంత మహావీరుడైనా దూరంగా వెళ్ళిపోవలసిందే. అయితే కొందరిలో మనం గమనిస్తూ ఉంటే గనక, ఇతను చాలా మంచివాడండి, పనులు బాగా చేస్తాడండి, బాగా నమ్మకంగా ఉంటాడండి, బాగా యథార్థంగా ఉంటాడు, కానీ ఇతనుకున్న ఒకే ఒక్క దురలవాటు, రాత్రిపూట మందు తాగుతాడండి అంటారు. అంటే అన్ని విషయాల్లో పర్ఫెక్ట్, కానీ ఒక్క విషయంలో టపాలు మనకి కింద పడిపోయిన పరిస్థితి. ఈమె చాలా మంచిదండి, చక్కగా వాక్యాన్ని బోధిస్తుందండి, సండే స్కూల్ నడిపిస్తుందండి, బాగా చాలామందిని, క్రైస్తవేతరులని దేవుని యొక్క విలువను చెప్పి, దేవుడు మన కోసం ఎందుకు వచ్చాడో చెప్పి, ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని వివరించి అనేకులను క్రీస్తుకు దగ్గర చేసినటువంటి సహోదరండి ఈమె. కానీ ఈమెలో ఒకే ఒకటండి, రాత్రిపూట సీరియల్ చూస్తుందండి, చూసారా? అయితే నీవు అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండి ఒక్కదానిలో గనక నీవు మైనస్ ఉంటే గనక, నీవు దేవునికి నమ్మకస్తుడివి, నమ్మకస్తురాలవి కానట్టే లెక్క. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలామంది మనకి సంఘంలో కూడా అన్ని విషయాల్లో అసలు చాలా ఇదిగా ఉంటారు, కానీ ఒక బలహీనత, ఆ బలహీనత వాళ్ళకు ఒక మచ్చలాగా ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి ఏ విషయాల్లో నీవు బలహీనుడిగా ఉన్నావు, ఏ విషయంలో నీవు బలహీనురాలుగా ఉన్నావు, నిన్ను నీవు ప్రశ్న వేసుకోమని ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఏ విషయాన్ని బట్టి బలహీనుడివి? ఇప్పుడు ఈయన మహాపరాక్రమశాలి, కానీ ఒక మచ్చ ఉంది, ఏంటది? కుష్ఠరోగం. నీవు మహాబలవంతుడివి, మహాబలవంతురాలివి, కానీ ఒక లోపం ఉంది నీలో, ఏంటది? దొంగతనం చేస్తున్నావా ఎవరికి తెలియకుండా? లేకపోతే నీ భర్త కళ్ళు కప్పో, నీ భార్య కళ్ళు కప్పో వెళ్ళి ఆ యొక్క అసాంఘిక కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుతున్నావా? అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ గుట్కా వేసి నీ యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా? అన్ని విషయాల్లో అసలు నీలో వేలెత్తి చూపించడానికి ఏదీ లేదు, కానీ ఎవరికి తెలియకుండా ఉన్న చిన్నిల్లు మెయింటైన్ చేస్తున్నావా? ఎందులో ఉంది నీ బలహీనత? ఎక్కడ పడిపోతున్నావు ఒకసారి ఆలోచించు. ఒకరోజు నేను నా భర్త గారు, నా కుటుంబ సభ్యులు కొంతమంది మేము రోడ్డు మీద వెళ్తున్నాం. వెళ్తూ ఉంటే ఆ రోడ్డు మీద ఒక పాము, తాసుపాము కన్నా ఉంటుంది, అలా రోడ్డు మీద వచ్చేసింది. దాని వెనక ముంగీసు పిల్లలు ఆ పామును ఆడుకుంటున్నాయి, తోకపట్టిలాగా దాన్ని వెళ్ళి దాన్ని నడుము కొరక, దాని మీదకెక్క చేస్తూ ఉన్నాయి. ఆ పాము అటు కదలని ఒట్టి ఇటు కదలకుండా రెండు మూడు ముంగీసు పిల్లలు దాంతో ఆడుకుంటున్నాయి. దాన్ని కదలనివ్వకుండా, మెదలనివ్వకుండా, అది అటు వెళ్తుంటే దాన్ని అటు పట్టుకుని, ఇటు వెళ్తుంటే ఇటు పట్టుకుని అని ఆపేస్తున్నాయి. మీరు ఇప్పుడు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, 70 కేజీలు 80 కేజీలు బరువు ఉన్నటువంటి మేము, 1 కేజీ కూడా ఉండనటువంటి పాము పిల్ల రోడ్డు మీద ఉందని ఆగిపోయాం. అర్థమైందా? అది తోకుందో 1 కేజీ కూడా ఉండదు. మేము 70-80 కేజీలు ఉంటాం, కానీ దాని యొక్క గుణాన్ని బట్టి మేమేం చేసామంటే ఆగిపోయాం. అయితే 100 గ్రాములు కూడా ఉండనటువంటి ముంగీసు పిల్లలు 1 కేజీ ఉన్నటువంటి పాము నాపేసినాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పామును చూస్తే ఎవరికైనా భయమే కదా, ఎవరు ఉండరు సామాన్యంగా, దాని దగ్గరికి వెళ్ళాలని ఎవరు అనుకోరు. అన్నిట్లో కూడా అది ధైర్యంగానే ముందుకు వెళ్తుంది,
ఎవరిని చూసి భయపడదు, తాజ్పాము కదండి. ఎవరిని చూసి కూడా ఆ వీళ్ళు పెద్ద రాజుల కుటుంబానికి చెందిన వాళ్ళు, వీళ్ళు లేకపోతే గొప్ప రాజకీయవేత్తలు, లేకపోతే వీళ్ళు పలానా వాళ్ళు, వీళ్ళకి ఎన్నకరాల పొలం ఉంది అని అట్లా ఏమి ఉండదు దానికి కదా. ఎవరిని చూసి అది భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఏ విషయంలో భయపడినటువంటి తాజ్పాము కూడా దేనికి భయపడుతుందంటే చిన్న ముంగీసు పిల్లకు భయపడుతుంది. అవునా? ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది? మనం అన్నిట్లో పర్ఫెక్ట్, అసలు నాకు ఏది భయం లేదు అది అనుకున్న మనం కూడా దేనికి ఆగిపోయాం? ఒక పాము పిల్లకి ఆగిపోయాం. అంటే నేను వెళ్ళి దాన్ని పట్టుకుని ముద్దాడమని నేనేం చెప్పట్లేదు, కానీ తెలివి కలిగే ఉండమని వాక్యం చెప్తా ఉంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు, దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. సందర్భాన్ని బట్టి దాన్ని చంపే అవకాశము ఉండి, అంటే మన మీదకి దాడి చేస్తున్నా అనుకుంటే దాని ద్వారా అది పోతే మనం అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక తప్పదు అనుకున్న సందర్భంలో దాన్ని చంపైనా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అన్నిట్లో కూడా నాకు అసలు ఏం భయం లేదు, నేను ఎవరినైనా గజగజలాడించగలను. ఏ యొక్క జంతువుని, అది ఆవుని, గేదని, దూడని, దేన్ని కాటేసినా, నేను కాటేస్తే చచ్చిపోయినటువంటి జంతువే లేదు, చచ్చిపోయిన మనిషే లేదు. నేను అన్నిటిలో గొప్ప అనుకుంటున్నటువంటి తాజుపాము కూడా దేనికి భయపడిందంటే చిన్న ముంగీసుకి భయపడింది. అలాగే నీవు, నేను ఇంత సంపాదిస్తున్నాను, మేడల మీద మేడలు ఉన్నాయి, నేను కుటుంబాన్ని ఇంతగా ఉన్నాను, నా బిడ్డలు ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను, నా సంఘంలో ఇంత మంచి పేరుంది, అసలు అనుకుంటున్నటువంటి నీవు ఒక బలహీనతతో బాధపడిపోతా ఉన్నావు. నైట్ అయ్యేసరికి డ్రగ్స్తో అలవాటైపోయావా, ఒక గ్లాసు తాగుడుకి అలవాటైపోయావా, ఒక పెట్టి సిగరెట్కి బానిస అయిపోయావా, దేనికి నువ్వు బానిస అయిపోయావో ఈరోజు తెలుసుకుని ఆ బానిస సంఖ్యల నుంచి బయటికి రమ్మని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే పరాక్రమశాలి కానీ కుష్ఠరోగి, అర్థమైంది కదండి. తర్వాత ఏమైందంటే వీళ్ళు గుంపులుగా బయలుదేరి ఆ యొక్క ఇస్రాయల్ దేశంలో కొంతమందిని చెరగా తీసుకుని వచ్చినప్పుడు అందులో ఒక చిన్నపిల్ల కూడా వచ్చిందంట. ఆ చిన్నపిల్ల ఏమంటుందంటే, అమ్మ అమ్మ, మరి మన యజమానుడికి కుష్ఠరోగం కదా, ఇక్కడ ఇస్రాయల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళ్తే మన యజమానుడికి తగ్గిపోద్దమ్మా అని చెప్తా ఉంది. అయితే నేను ఇక్కడ మనం ఒక ఆధ్యాత్మిక విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ఈ అమ్మాయి ఏమన్నా వాళ్ళ సొంత కూతురా, దత్తత కూతురా, చుట్టమా, దూర బంధువా, ఏమీ కాదు. ఎవరిని? వేరే దేశం నుంచి తెచ్చి అక్కడ వేశారు. ఆమె ఏం చేస్తుందంటే ఆ యొక్క యజమానుడి యొక్క బాధని చూసి ఆ యొక్క బాధకి నివారణ ఎక్కడ దొరుకుతుందో కూడా చెబుతా ఉంది. అంటే వీళ్ళు ఒక రకంగా బాధించినటువంటి వ్యక్తులు అంతే కదండి. ఎక్కడి నుంచో ఉన్నవాళ్ళని లాక్కొచ్చి ఇక్కడ పడేస్తే వీళ్ళు బాధించిన వ్యక్తులు కాకుండా చుట్టాలు బంధువులు అవుతారా? బాధించిన వ్యక్తుల యొక్క బాధని చూచి ఆ బాధకి నివారణ కలిగించే మార్గమని వాళ్ళకి చెప్తా ఉంది. ఉందా మనకంత పెద్ద మనసు? మనకు బాధించిన వాళ్ళను కూడా, వాళ్ళ బాధను కూడా పట్టించుకోగలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి మనసు మనకుందా? మనల్ని బాధించిన వాళ్ళ యొక్క క్షేమం కోరుకోగలిగినంత గొప్ప మనసు మనకుందా? మనకు బాధించిన వాళ్ళ యొక్క బాధను తీర్చగలిగినటువంటి ఒక అవకాశం మనకు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి సహాయం చేయగలిగినంత గొప్ప మనసు మనకు ఉందా అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. శత్రువుని కూడా ప్రేమించండి అని వాక్యం ఉంది. వాక్యం చదవటం వరకే అది మన వల్ల అయ్యే పని అవుతుందా కాదా ఒకసారి ఆలోచించండి. ఈమె సలహా ఇవ్వటానికి ఏమాత్రము కూడా అక్కడ అవకాశం అనేది ఏమి లేదు. ఇవ్వక్కర్లా, ఆ పోతే పోయాడు, కుష్ఠరోగం వస్తుంది, రేపో మోపో పక్కన పోతాడు, నాకెట్టగొట్ట అవకాశం వస్తుంది, నన్ను ఇలా తీసుకొచ్చినందుకు, మా దేశాన్ని ఇలా పాడు చేసినందుకు తగిన శాస్తి జరిగింది అనుకోలే తిను. అట్లాగే నీవు ఎక్కడున్నప్పటికీ కూడా నీ ఎవరు బాధిస్తున్నారు? మీ అత్తగారా? మీ మామగారా? నీ భర్తగారా? నీ భార్యగారా? నీ కోడలా? నీ ఆఫీసరా? ఎవరు? ఎవరి వల్ల నువ్వు బాధపడతా ఉన్నావు? వాళ్ళకి ఏదైనా బాధ వస్తుందని తెలిస్తే వాళ్ళకి సహాయం చేయడానికి ఒక్కడుగు కూడా నువ్వు వెనక్కి వేయొద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు చిన్నది కూడా అదే చేసింది. ఈ చిన్నదాన్ని మాటను విని ఆయన ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రవక్తను కలిశాడు. ఆ ప్రవక్తను కలిసిన తర్వాత
ఏమైందంటే కనుక ఎలీషా గారు నువ్వు వెళ్ళి 7 మార్లు యోర్దాన్ నదిలో మునుగు పోతుందని చెప్పాడు. అయితే ఈయన ఏంటి నా దగ్గరికి రాడేంటి, నన్ను ఆశీర్వదించడేంటి, నన్ను కూర్చోమండేంటి, నాకు టీలు కాఫీలు ఇవ్వడేంటి, అసలు నేను అంత గొప్ప వ్యక్తిని, ఎంత పలుకుబడగల వ్యక్తిని, నేను ఎంత దూరం నుంచి వచ్చాను, ఆఫ్టర్ ఆల్ ఈయన ఎంత, ఈయన యొక్క ఇల్లు ఎంత, ఈయన ఇదెంత అని లోపల ఏమొచ్చింది, ఈయనకి గర్వం వచ్చింది. మనకు కూడా అంతే కదండి, చిన్నపాటి కానుక ఇచ్చేస్తే మనల్ని ఏంటి పాస్టర్ గారేంటి, ఆల్టర్ మీద నుంచి మన పేరు చదవడేంటి, మనం ఏదన్నా ఒక సేవకి కానీ చర్చికి కానీ ఏదన్నా కొంత మనము కట్టడానికి కానీ మన వంతుగా ఏదైనా కొంచెం పెద్దగా చేస్తే ఏంటి పాస్టర్ గారేంటి, వీళ్ళేంటి మనల్ని కూర్చోమనరేంటి, మనకు కనీసం టీ ఎవరేంటి, మనల్ని అన్నిట్లో మనల్ని ముందు పిలవరేంటి అని లేనిపోయిన గర్వం వచ్చేసేటువంటి సహోదరి సహోదరులు కూడా ఉన్నారు. అయితే నా ప్రియ సహోదర సహోదరి, బాగా జ్ఞాపకం పెట్టుకో, నీవిచ్చింది ఎవరికి, నువ్వు చేస్తుంది ఎవరికి, ఎవరి గురించి నీ గుప్పిలు విప్పావు, ఎవరి గురించి నువ్వు సహాయం చేస్తున్నావు, మనిషికి చేస్తున్నాను అనుకుంటే కనుక అది వ్యర్థము. నువ్వు చేస్తుంది మనిషికి కాదు, పాస్టర్ గారికి కాదు, వారి కుటుంబానికి కాదు, వాళ్ళ పిల్లలకు కాదు, నువ్వు చేసేది దేవాది దేవునికి. హల్లెలూయా, అది జ్ఞాపకం పెట్టుకో. నీలో కించిత్ గర్వానికి కూడా తావు రాకూడదు, తావు ఉండకూడదు. నీలో గర్వం అనేది కొంచెం కూడా పుట్టకూడదు. పుట్టిందో నువ్వు ఎంత కానుక ఇచ్చావు, ఎంత చేసావు, ఎలా పార్టిసిపేట్ చేసావు, ఎంత నీ రక్తాన్ని చిందించావు, ఎంత నీ చెమటను చిందించావు, ఏం దేవునికి అక్కర్లేదు కానీ నీ గర్వాన్ని అణిచేస్తాడు దేవుడు. హల్లెలూయా. గర్వం ఏ విషయంలో కూడా నీకు రానే రాకూడదు. కొంతమంది అంతే కదండి, నేను ఇంత కట్నం తెచ్చాను, ఓ ఇంత తెచ్చాను, అంత తెచ్చాను, ఏంటి నాకేంటి, బెడ్ కాఫీ ఎవరేంటి, నాకేంటి పరిచర్యలు చేరేంటి, నేనేంటి చేసేదని ఓ గర్వపడిపోతూ ఉంటారు. లేదు నా సహోదరి, వద్దు. ఏ విషయంలో గర్వపడుతున్నా నా సహోదరి, నువ్వు ఏ విషయంలో గర్వంతో ఊగిపోతున్నా నా దేవుడు నీ గర్వాన్ని దింపేస్తాడు అని చేస్తాడు. కాబట్టి ఏ విషయంలో నువ్వు గర్వపడద్దు. ఇప్పుడు నయమాను కూడా ఇదేంటి నన్ను లోపల రమ్మనకుండా, కూర్చి వేయకుండా, అలా చేయకుండా, ఇలా చేయకుండా వెళ్ళు అందులో మునుగంటాడేంటి అని అనుకుంటున్నప్పుడు అక్కడ ఉన్న దాసుడు అంటున్నాడు, అయ్యా నేను ఏదన్నా గొప్ప పని చేయమంటే చేస్తూ వెళ్ళి మునగమంటే మునగలేవా, మనం వచ్చింది ఎందుకు, మన రోగాన్ని పోగొట్టుకుంటానికే కదా, మా ఆయన ఏం చెప్తే మనకెందుకు, ఆయన చెప్పినట్టు చేస్తే మన పనేదో మనకు అవుద్దిగయ్యా అని అక్కడ దాసుడు బతిమిలాడుతూ ఉన్నాడు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నయమాను గారి యొక్క కుష్ఠరోగం పోవటానికి ఎలీషా చెప్పిన మార్గము ఒక ఎత్తు అయితే, నయమాను ఆ పని చేయకుండా నేను వెళ్ళిపోవాలి, నేను తిరిగి వెళ్ళిపోతాను, నాకేంటి గౌరవం లేదు అది ఇది అనుకుంటున్నప్పుడు, అతని దాసుడు చెప్పిన మాటలకు లోబడి నయమాను వెళ్ళి తన కుష్ఠరోగాన్ని బాగు చేయించుకున్నాడు. ఎలీషా ఎంత ప్రాముఖ్యమయ్యాడో అక్కడున్న దాసుడు కూడా అంత ప్రాముఖ్యమయ్యాడు. దాసుని మాటలు పట్టించుకోకుండా ఉండుంటే నయమానికి ఎప్పటికీ కూడా తగ్గేది కాదు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ దాసుడు ఏం చేస్తున్నాడు, బ్రతిమలాడుతున్నాడు, ఇల్లయ్యా కొంచెం బాగు చేయించుకోయ్యా, కొంచెం చూడయ్యా, ఇంకెన్ని రోజులు పడతావయ్యా ఈ కష్టము అని అంటా ఉన్నాడు. అంతేగనక ఆ దాసుడు, నువ్వేంటి సిరియారాజుకి, సిరియా దేశానికి గొప్ప సైన్యాధిపతివి, ఆఫ్టర్ ఆల్ వీళ్ళ మాటలకి నువ్వు పట్టించుకోవాలా, వాళ్ళు అసలు మనకు గౌరవం ఇచ్చారా, మనకు కూర్చోమన్నారా, మనకు కాఫీ ఇచ్చారా, మనకు టీ ఇచ్చారా, మనం వెళ్ళి వాళ్ళు చెప్పిన మాటలు వింటామేంటి అని రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలా. పద మన రాజుకి చెప్దాం, సిరియారాజుకి చెప్పి వీళ్ళని ఇంకా అసలు ఇక్కడ ఉండకుండా చేద్దాం, వీళ్ళ దేశాన్ని ఇంకా తుక్కుతుక్కు చేద్దాం అని అట్లాంటి మాటలు ఏం చెప్పలేదే. కొంతమంది భర్తలు కోపంతో ఊగిపోతూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలు. అప్పుడు కొంతమంది భార్యలు, తెలివిగల భార్యలు, జ్ఞానం కలిగిన భార్యలు, అండి ఆగండి, కొంచెం ఓర్చుకోండి, కొంచెం వాక్య ప్రకారం ఇది కదండి అని చెప్పి వాళ్ళ యొక్క కోపాన్ని తగ్గిస్తారు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, కోపమును తగ్గించనని వాక్యం చెప్తూ ఉంది, అట్లా చెప్తూ ఉంటారు. కొంతమంది దుష్ట స్త్రీలు ఏం చేస్తారంటే భర్త ఉన్న అత్తతో పోట్లాడుతూ ఉంటే కనుక అమ్మయ్య ఇదే అవకాశం అనుకుని, అండి అప్పుడు అలా అందండి, మొన్న మీ తమ్ముడు వస్తే ఇలా చెప్తుందండి, మొన్న ఆడపడిచి వచ్చింది కదండి, ఇన్ని మన ఇంట్లో నుంచి అన్ని చేరేసిందండి మీ అమ్మ, ఈయనకి ఇలాగే జరగాలండి అని ఆయన కోపాన్ని మరింత మరింత మరింతగా పెంచేస్తారు. అంటే గొడవ ఇంకా పెరిగిపోవాలా, కొట్లాటలు వచ్చేయాలా, కొట్టేసుకోవాలా, ఎవరికాళ్ళు విడిపోవాలా, రక్తాలు కారిపోవాలా, అలా కావాలి కొంతమంది స్త్రీలకి.
కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, ఎవరు కోపంగా ఉన్నా నీ మాటల చేత ఆ కోపం అనేది తగ్గాలి. నీ మాటల చేత వాళ్ళ యొక్క కఠిన హృదయం కరగాల. నీ మాటల చేత వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క పాషాణమైనటువంటి స్వభావము మంచులాగా మారిపోవాలి. అలా ఉండాలి నీ మాటలు, అలా ఉండాలి నువ్వు చెప్పేటటువంటి వచనాలు, అలా ఉండాలి నువ్వు తీసే రిఫరెన్సులు. అంతేగాని ఇంకా రెట్టింపు అయిపోయేటట్టు ఎప్పటికీ చేయవద్దు. ఈ దాసుని మాటలు విని నయమాను వెళ్ళి మునిగాడండి. మునిగిన తర్వాత ఏమైంది, ఆయన యొక్క కుష్ఠరోగం అంతా పోయింది. పోయిన తర్వాత ఆయన ఏమన్నాడో చూడండి, 5:15, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. హల్లెలూయా. ఏమన్నాడంటే, ఇశ్రాయేలు ఉన్న దేవుడు తప్ప వేరే దేవుడు లేనే లేడన్నాడు. ఎందుకలా కలిగాడండి ఆ మాట అంటే, తను ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ కుష్ఠరోగం పోవాలి, మంచిగా ఉండాలి అని చెప్పి. ఎక్కడికెక్కడికో తిరిగాడు, ఎక్కడికెక్కడికో ఎక్కాడు, ఎక్కడెక్కడో మునిగాడు, ఎటెటో వెళ్ళాడు, ఏదేదో చేశాడు, కానీ ఎక్కడా కూడా ఈయనకి ఉపశమనం అనేది రాలేదు. ఎప్పుడైతే ఎలీషా మాటలకు లోబడి, వాళ్ళ దాసుడి మాటలకు లోబడి, ఆ చిన్నదాని మాటలు విని వీళ్ళందరి యొక్క విషయాలని బాగా అర్థం చేసుకుని లోబడి ముందుకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క బాధ నుంచి విముక్తిని పొందుకున్నాడు. మీరు ఇక్కడ బాగా గమనించాల్సిన ఫస్ట్ ఎవరు విధేయతకు చూపించాడు, చిన్నదాని మాటలే, నువ్వేంటి పని మనిషి, నీ మాటలు నేను ఇదేంటి అని అలా సరే వెళ్ళాడు. రెండోది ఎలీషా వెళ్ళి మునుగంటే, ఏ నువ్వేంటి అసలు ఇదేంటి అని అలా కొంచెం కోపం గర్వం వచ్చినప్పటికీ దాసుడు చెప్పిన మాటలని, అయ్యా ఇల్లయ్యా మునుగయ్యా అంటే సరేలే అని. అక్కడ నయమానుకున్నటువంటి లోపల అహంకారం గర్వం ఎప్పుడైతే పోయినాయో అతను కూడా శుద్ధుడైపోయాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు నయమానుకున్నటువంటి కుష్ఠరోగము ఎక్కడదాకా చేర్చిందయ్యా మనిషిని అంటే కనుక, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప ఏ దేవుడు లేడు అనేటటువంటి ఆయన నోట నుండి సాక్ష్యం పలికించేంతగా తెచ్చింది. నీకున్న ఈ సమస్య దేనికంటే, నీవు ఇంకా మరింతగా దగ్గరికి రావడానికి. కొంతమంది దయ్యాలు పడతూ ఉంటాయి, చీకటి శక్తులు మనుషులను అల్లాడిస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి దైవజనుల దగ్గర పెట్టించి ప్రార్థన చేపిస్తారు, పోతాయి. పోయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, నన్ను తగ్గించింది యేసు ప్రభువే కాబట్టి నేను యేసుక్రీస్తుకి హనించి నమ్మకస్తుడిగా బతుకుతానంటారు. ఆ దెయ్యం దేనికి పట్టిందంటే, యేసు ప్రభువు నమ్ముకుంటాం కొరకే పట్టింది. కొన్ని దెయ్యాలు కదండి, నీకు ఆ కష్టం ఎందుకు వచ్చిందంటే దేవునికి మరింత దగ్గరవటానికి. నీకు అనారోగ్యం ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఎక్కడో గర్వపడుతున్నావు కాబట్టి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం పోయి దేవుని దగ్గరికి వెళ్తే అంతా సెట్ అయిపోతావు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి, మీరు ఏది కలిగి ఉన్నా, ఎలాంటి విషయాలు కలిగి ఉన్నా, అన్ని మనసులో ఆ చెత్త చెదారంత ఊట్ చేసుకుని దేవుని హృదయంలోనికి చోటు ఇవ్వగలిగితే తప్పకుండా నీవు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి మంచి మెరుగైన జీవితం జీవిస్తామని ప్రభు పేట మనవి చేస్తాను. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి తగ్గింపు స్వభావంతో ఉంటే ఎలా ఆశీర్వదింపబడతారు, గర్వంతో ప్రభు విర్రవీగితే ఎలాంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటారు, దేవునికి దగ్గరై జీవిస్తే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటటువంటి విలువైన ఆధ్యాత్మిక విషయాల్ని ప్రభువా ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చేస్తున్నాం. చూస్తున్న వారిలో తండ్రి ఎవరైనా ప్రభువా తండ్రి గర్వంతో కానీ అహంకారంతో కానీ మీ మాటలకు అవిధేయకరమైన జీవితంతో కానీ జీవిస్తూ ఉంటే వాటన్నిటినీ తొలగించి స్వచ్ఛమైన పవిత్రమైన హృదయాలను కలగజేసి మిమ్మల్ని ప్రభువా ప్రతిష్ఠించుకొని మీకు వారసులుగా మీకు ఇష్టులుగా బ్రతకగలిగిన జీవితాన్ని నాకును మాకును దయచేయమని, మా అపరాధముల దోషములు క్షమించమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.